అన్నా ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు అలాగే ప్రింట్ మీడియాకు అదే విలేకరులకు అందరికీ నా నమస్కారాలు అండి. నిన్న తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా ఏఎంసీ గారి గురించి ఉరుకుంటుపాడు నుంచి వచ్చి ఉదయగిరి వచ్చి మాట్లాడినావు అని చెప్పారు ఎక్స్ ఏఎంసీ చైర్మన్ ఉమామహేశ సెంట్ర మధుసూదనరావు గారు. కానీ ఈరోజు మా ఏఎంసీ దమ్ము ధైర్యం సబ్జెక్ట్ ఉన్న నాయకుడు ఆ విధంగా కాబట్టే ఈరోజు నియోజకవర్గంలో 8 మండలాలలో కూడా మీటింగ్ పెట్టి ఏ సబ్జెక్టు మీద అయినా మాట్లాడే శక్తి ధైర్యం దమ్ము అన్నీ మా నాయకుడు ఉండయి. గతంలో నువ్వు ఏఎంసీగా చేసావు కానీ మీకు మీ ప్రభుత్వం కావచ్చు మీ ఎమ్మెల్యే కావచ్చు ఆ విధంగా ఫ్రీడమ్ ఇవ్వలేదు. అందుకే మీరు భయపడి మీరు చేసే కుంభకర్ణుల వల్ల ఏ మండలానికి పోయి మాట్లాడినా కూడా ఏదో నాకు సమస్య వస్తుందని మీరు భయపడి మండలాలకు పోయి మాట్లాడలేని పరిస్థితి మీకు నెలకొన్నది. ఈరోజు మా ఏఎంసీ గారు చిన్న మచ్చ కూడా మా ఏఎంసీ గారు లేదండి. ఈరోజు మీరు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు శక్తాంగులు అయితేనేమి అసలు బాత్రూలు అండి బాత్రూలు ఇంకుడు గుంతలు ఏటల్లా అవినీతి జరగదు చెప్పండి. మీరు ప్రతి దాంట్లో అవినీతి చేశారు అందుకనే మీరు ప్రజలకు పోలేకపోయారు. ఈరోజు మీరు పదే పదే చెప్తున్నారు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తుందని. మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారండి? గతంలో మా ఏఎంసీ గారి మీద అదే తిమ్మారెడ్డిపల్లిలో అక్రమ కేసులు బనాయించి సాక్ష్యము మీరు మీ వెంకయ్య గారు ఇద్దరు తప్పుడు సాక్ష్యాలు చెప్పి భగవద్గీత మీద ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పి మరి కేసులు బనాయించినటువంటి మీరు ఈరోజు అవినీతి గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ మీకు ఎలాంటిది లేదు. మరి దాని గురించి ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద గతంలో మీ ఎమ్మెల్యే కావచ్చు మీరు కావచ్చు మీ ఎమ్మెల్యే గారు ఏమన్నారండి ప్రతి మండలానికి ఒక ఇద్దరు బ్రోకర్లు పెట్టారు అని ఆ విధంగా మీరు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీరు మండలానికి కాదండి ప్రతి గ్రామంలో బ్రోకర్లు పెట్టారు. ఆ విధంగా మేము చెప్పాలంటే ఆ పదం వాడాలంటే మాకే సిగ్గుగా ఉంది. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద కావచ్చు మా ఏఎంసీ గారి మీద కావచ్చు చిన్న విషయమైన కూడా తప్పుడు సమాచారం కావచ్చు తప్పుడు మాటలు కావచ్చు మాట్లాడితే ఒప్పుకునే దానికి మేమైతే సిద్ధంగా లేము. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మాట్లాడే ముందు ప్రతి విషయం కూడా మీరు ఆలోచించాలి ఆలోచించి మాట్లాడాలి. ఏంటంటే పసుపు కుంభకోణం జరిగినప్పుడు మీ నాయకులు అయితేనేమి నీ చుట్టూ ఉన్న వాళ్ళు కనీసం 2 నెలలే గ్రామాలు ఎందుకు ఉండలేకపోయారు? అసలు మీ ఇంట్లో మీరు నిద్రలేదండి మీకు మీ భార్య పిల్లలతో కూడా గడిపిన రోజులు లేవు 2 ఇళ్ళు. మరి అలాంటి మీరు తప్పు చేపట్టే కదా మీరు తప్పు ఒప్పుకున్నారు కాబట్టి మీరు పరారైపోయారు. ఈరోజు మిమ్మల్ని ఎత్తుకులాడుకొని పట్టుకుని వచ్చే రోజులు ఆ రోజు వీళ్ళు ఎక్కడుండారు అని కలిసి మీ భార్య పిల్లలకు కూడా అడ్డాసులు తెలియకుండా ఆ విధంగా ప్రతికూల రోజులు ఉన్నాయి. మరి ఈరోజు మీరు ఆ విధంగా మాట్లాడితే మాకు చెప్పడానికి కాదు కదా మాకు వినేదానికి సిగ్గుగా ఉంది. దయచేసి మీరు ప్రతి మాట ప్రతి విషయం చెప్పేటప్పుడు వెనక ముందు ఆలోచించండి ఆలోచించి మాట్లాడండి. మా ఏఎంసీ గారి మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మా ఎమ్మెల్యే గారి మీద కావచ్చు మా ప్రభుత్వం మీద కావచ్చు అంటే ఒక మాట చెప్పారంటే 4 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు మా చంద్రబాబు నాయుడు. ఆయన 840 అన్నాడు మా ఎమ్మెల్యే గారిని 420 అన్నారంటే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి వర్యుల గురించి ఒక్కొక్కరు మీరు వాట్సాప్ ఫేస్బుక్లో పెడుతుంటే మాకే వినేదానికి ఎంత అసహ్యంగా ఉందంటే అంత అసహ్యంగా ఉంది. మేము ఆ విధంగా మీ మాదిరి బరి తెగించి అలాంటివి ఏం చేయట్లేదు కానీ మీరే చేస్తున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు మాజీ ఎమ్మెల్యేని కావచ్చు విమర్శించేదానికి కదా ప్రజెంట్ ఎమ్మెల్యేను ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటప్పుడు మరి మాకు మేమేమే చూస్తూ గాలి నూడుకుని ఏమైనా ఉండాలా చెప్పండి. అవన్నీ ఆలోచించుకోండి ఆలోచించుకొని ప్రవర్తించుకోండి. ఇప్పుడైనా ప్రతి విషయంలో కూడా మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. ఇది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం.